జీవితం ధన్యమైపోయిందిరా. మన చెరువు కట్టిన కూర్చొని మాట్లాడుకుందాం. చెల్లి చాలా అందంగా ఉంటావే నువ్వు. అబ్బా అందం అంటే నీది, నాది కాదు. నా చెల్లెల గురించి నాకు తెలియదా? మా అక్క గురించి నాకు తెలియదా? ఇద్దరం కాదు కానీ అక్కడ మేడం నడదాం. మీ కళ్ళతో చూసి చెప్పండి, మా చెల్లె అందంగా ఉందా? నేనా? మీ ఇద్దరు కాదు, మీ వెనక అమ్మాయి అందంగా ఉంది. మనం అందంగా ఉన్నామని కళ్ళు కుట్టుకుంటున్నాయి. అందంగా ఉన్న వాళ్ళని పోడాలంటే వాళ్ళకి ధైర్యం ఉండాలి. బావగారు, అయ్యో సారీ, బావ నడితే సిగ్గేస్తా. అబ్బా నువ్వు చెప్తున్నావు, నేను చెప్పలేకపోతున్నాను. మా పెరటి జామ చెట్టు పల్లన్నీ కుశలమి అడిగే ఇప్పుడు జీవితం ధన్యమైపోయింది. అక్క, మన జామ తోటలో ఉన్న జాంపళ్ళన్నీ ఎవరో కోసేస్తున్నారు. అవునా? అదంతా మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు, మనసులో పెట్టుకో. జాంపళ్ళు అంటే గుర్తొచ్చింది, జామ మీద రెండు మంచి మాటలు చెప్పవా? నేను చెప్తా. గులాబ్ జామ్. గులాబ్ జామ్. అప్పా రెండోది ట్రాఫిక్ జామ్. మన ఇద్దరం ఒక్క కంచంలో తిన్నాం, ఒకే మంచంలో పడుకున్నాం, ఒక ఉయ్యాలలో ఊగాం. ఊగాము మనం ఒకే బాత్రూమ్ లో బ్రష్ చేసుకున్నాం. అక్క, నాకు కాబోయే బావ, నీకు కాబోయే మగుడు ఎలా ఉండాలనుకుంటున్నావు? 24 గంటలు నన్నే పొగడాలి. అంటే నీకు రైటర్ కావాలి, పొద్దున్నే కాఫీ తీసుకొచ్చి నన్ను నిద్ర లేపాలి. అంటే నీకు హోటల్లో సర్వర్ అయితే సరిపోతాడు. ఈ వంట చేసుకొచ్చి తిను డార్లింగ్, ఆ వంట చేసుకొచ్చి తిను డార్లింగ్, నన్ను రోజుకు ఐటమ్ పెట్టాలి. అంటే నీకు బిచ్చగాడు కావాలి. నాకు 24 గంటలు నాతోటే ఉండాలి, నా చుట్టే తిరగాలి. అయితే నీకు ఒక మగ కుక్క కావాలి. కొంచెం కాదు, లంగా అంచు. నీకు ఎలాంటి మొగుడు కావాలి? ఓకే ఓకే, సుదిరిగాని చేసుకుంటావా? సుడిగాలి సుదిరిగాని? నేను ఒక్కడనే కదా చేసుకోవాలి. సుడిగాలి సుదిరి ఒక్కడేనే కాదు. మరి సీన్గాడు లేకుండా సుదీర్గాడు ఎప్పుడైనా ఏదైనా పని చేశాడా? వాళ్ళిద్దరు ఉంటారు కదా, వీళ్ళు ఇద్దరిని వదిలేస్తే ఆటో వేసుకొని రామ్ ప్రసాద్ వస్తాడు. ఎక్కడో అవుట్ ఫోకస్ లో సన్నీగాడు ఉంటాడు. మనకింత మంది వర్కౌట్ అవరొక్క. సరే ఆడు, ఇలా కాళ్ళు కొట్టుతాడు రామ్ ప్రసాద్, ఆర్పి గాని చేసుకుంటావా? ఏ పాస్. ప్రకాష్ ని చేసుకుంటావా? అమ్మో, డాక్టర్ గారు బరువును మయ్యద్దన్నారు, ఆయనకు కూడా అదే చెప్పాడంట. సరే శేషు గాని చేసుకో. ఏ పాస్. వద్దు, ఈ గుమ్మను చూడు, ఎప్పుడు మన వెనకాలే తిరిగేది. తిరిగేది మనం వెనక్కి తిరిగి చూసేసరికి నీ కాబోయే మొగుణ్ణి తన్నుకు పోయింది. మరి జన్మలో మనకు పెళ్లి కాదా? పిచ్చిదానా, మనకు చిన్నది మిస్ అవుతుందంటే ఇంతకన్నా పెద్దది మనకు వస్తుంది అన్నట్టే. ఇంట్లో పనులున్నాయి, మనం వెళ్దాం. వెళ్దాం పదా. అందగత్తెలు ఎవడో పడిపోయాడే, వాటర్ తీసుకురా. ఇవడు అందాన్ని చూసి పడిపోతారా? అక్క వాటర్ బాటిల్ తీసుకొని ఫస్ట్ ఎయిడ్ చెయ్యి. ఫస్ట్ ఎయిడ్ కాదే ఫస్ట్ ఎయిడ్. ఏమైంది? ఎండకి కళ్ళు తిరిగి పడ్డానండి. మీ పేరు? మంగళదీప్. మంగళదీప్? వీడే నా మెళ్ళలో మంగళసూత్రం కట్టేవాడా? నేను మంగళసూత్రం అంటే మంగళార్తి తిప్పేది వీనికే. నేను ఊపు రావట్లేదండి. ఆగండి ఆగండి, సారీ సారీ సారీ. మంగళదీప్ బాగున్నాడు కదా చెల్లి? చాలా బాగున్నాడు మంగళదీప్. పదా ఇంట్లోకి వెళ్ళిపోదాం. అక్క చెరువుకి నీళ్ళకి వెళ్తున్నాను. ఓకే,
కరీనా మంగళదీప్ మంగళదీప్ సౌందర్యలహరి స్వప్న సుందరి శృంగార నగరి స్వర్ణమాంజలి రావే రస ఐ లవ్ యూ త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ 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 నమస్కారం కరిష్మా ఐ లవ్ యూ మంగళదీప్ అక్క చెల్లి నీకు విషయం చెప్పాలి చెల్లి నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి అక్క చిన్నదనే కదా ఫస్ట్ నువ్వు చెప్పు అక్క నాకన్నా ముందు పుట్టావు కదా నువ్వు చెప్పవు నేను ఒకరిని ఇష్టపడ్డాను అక్క సేమ్ డైలాగ్ నేను ఒకరిని ఇష్టపడ్డాను ముందు వాడి పేరు చెప్పు నువ్వు చెప్పు చెప్పు సరే ఇద్దరం కలిపి 1 2 3 అని చెప్తామా ఓకే తిరుగు 1 2 3 మంగళదీప్ ఇంత దూరం వచ్చావు కాబట్టి నేను నీ కోసం త్యాగం చేస్తున్నా మంగళదీప్ నువ్వు చేసు వద్దు ఇక్కడికే మంగళదీప్ ను పిలుద్దాం అక్క మంగళదీప్ వచ్చా వచ్చాను నువ్వు మా చెల్లెని ఇష్టపడ్డావు మా చెల్లెని పెళ్లి చేసుకో మంగళదీప్ ఒక త్యాగం చేస్తానని చెప్పు నీ కోసం ప్రాణం ఇస్తాను కర్రీనా కర్రీనా మా అక్కని పెళ్లి చేసుకో కరీనా నిన్ను మంగళదీప్ ఇష్టపడ్డాడు నువ్వు కరిష్మా నువ్వు మంగళదీప్ ఇష్టపడ్డావు లేదే నువ్వు చేసుకోవడం న్యాయం లేదు నన్ను తనను ప్రేమించాడు నువ్వు తనను ప్రేమించావు దండం పెడతానే నీకు మామిడి పండు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఆ మామిడి పండు నువ్వే తినాలి నాకు మామిడి పండు అంటే చాలా ఇష్టం కానీ నీకు అందులో టెంక్ అంటే ఇంకా ఇష్టం ఆపండి మీరు మీరు ఈ మంగళదీప్ ని ఎవరు పెళ్లి చేసుకోవాలో ఫస్ట్ డిసైడ్ అవ్వండి ఆ తర్వాత నన్ను పిలవండి మనం ఏమైనా తప్పు చేశామా చెల్లి ఏమో నాకు అర్థం కావటం లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు మంగళదీప్ నువ్వు చేసుకోవచ్చు కదా ఎప్పటికైనా డిసైడ్ అయ్యారా మా చెల్లిని చేసుకో మంగళదీప్ మీరు జీవితంలో డిసైడ్ అవరే కానీ నేను డిసైడ్ అయ్యానే నేను చెబుతా పెళ్లి సందడి రీమిక్స్ వర్షన్ మిమ్మల్ని వాయిస్ లోనే చూడలేకపోయాడు బాబు ఇప్పుడేమో ఆ వృద్ధాప్యంలో వచ్చి బాగున్నారంట మీకే పెట్టారు బాగుంది నాగబాబు గారు బావగారు చెప్తారు ఏమిటా ఈ షాపు మాకు మీరే కేస్తారు మాకు పెద్ద దిక్కు మా వదిన గారు మీరే ఈరోజు అనలేదే అనుకుంటే అనేసాడు నాకే ఇట్లా ఉందంటే ఆడియన్స్ ఇంకెలా ఉంటదో మిమ్మల్ని ఇద్దరిని ఇంకా చెల్లెళ్ళలాగా పెళ్లి కానీ అమ్మాయిలా బాగుంది వెరీ గుడ్ బాగా ఎంటర్ చేశారు మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్ సభాగర్ కోసం కవిత రాశారు వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి I love you.